పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 18వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మినీ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రారంభించి రైతు బజార్లో పట్టణ ప్రగతి నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మించిన చేపల మార్కెట్ను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగశ్రావణి ప్రవీణ్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ మాధుర్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రైతు బజార్లో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ ఫ్లోర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 18వ వార్డులో తెలంగాణ క్రీడా ప్రాంగణం, 10 లక్షలతో రైతు బజారు, ఫ్లోర్ నిర్మాణం శంకుస్థాపన, పట్టణ ప్రగతి నిధులు 15 లక్షలతో నిర్మించిన చేపల మార్కెట్ సోమవారం ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ ను గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులకు దక్కాల్సింది ఫంక్షన్ల కిరాయి ఇచ్చే దుస్థితి ఉండేదని, నూతన పాలకవర్గం వచ్చిన తర్వాత రైతు బజార్ ను అభివృద్ధి చేసి ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అభివృద్ధి చేయడం వల్ల ఇక్కడ కోట్లల వ్యాపారం జరుగుతుందని ఆయన అన్నారు. రైతులు గంగాపుత్రులు సహకరించి మార్కెట్లో మాత్రమే క్రయ విక్రయాలు చేయాలని, రోడ్డుపై అమ్మకం వల్ల దుమ్ము ధూళి వాటి వల్ల కలుషితం అవుతున్నాయని, అందరూ సహకరించాలని ఆయన అన్నారు. కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం. ఫోన్ వస్తుందన్నా. మా ప్రజాప్రతినిధి బాగా పాల్గొన్నారు జగన్ భాయ్. వాళ్ళంతా నిలబడ్డారు మేడం, లిటరల్లీ మార్కెట్ నెల రోజులు ఫిష్ మార్కెట్ అయిపోతుంది. నేను అనుకునేటప్పటికే వచ్చింది కానీ అధికారు ఇదిగో ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మారుతారు పాత్ర కంటే సంతకం పెట్టి 30 సాక్షన్. శంకర్ ఎవరు రాలేదు.
శంకర్ ప్రసాద్ కొంచెం వీడు స్థానం లేవా అంటే మంచి ఫోటో రావాలా అప్పుడు నీ కూడా మంచి ఫోటో పుడికాయలు ఎట్లా పడుకోవా అది పెట్టవా చెరు రీసైకిల్ ఉంటుంది పాత స్ట్రక్చర్ దీన్ని మనం కొంత రెనోవేట్ చేసుకోవడం జరిగింది. రోడ్లపై అన్నపూర్ణ జంక్షన్ దగ్గర కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఫిష్ మార్కెట్ రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మేము ఇక్కడ పెట్టుకున్నాం. అలాగే నాలుగో విడత పట్టణ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ 18th వార్డుకు సంబంధించి మేము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ రైతు మార్కెట్లో కూడా ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఇప్పుడు దానికి ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. ఇది మేము తొందరలో అక్కడ ఎక్కడైతే అన్నపూర్ణ జంక్షన్ నుండి ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఈ బ్లాక్స్ కూడా వారు కోరిరు. కొన్ని దాని ప్రకారం మేము ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుంది ఇమీడియట్గా. ఇది దీంతో పాటు ఈ బయట ఉన్న ప్లాట్ఫామ్స్ కంప్లీట్ కాగానే బయట ఉన్న వాళ్ళని కూడా రైతులను లోకల్ గురించి ఒక మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరొక మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు పట్టణ ప్రగతి నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈసారి మరి గతంలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా వారికి మానసిక ఉల్లాసం ఇస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా పట్టణంలో జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పట్టణ ప్రగతిలో దానికి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలు ఒక కొత్త కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు దాదాపుగా 90,000 రూపాయల విలువతో మన మినీ స్టేడియంలోనే ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కబడ్డీ కోర్ట్, ఖోఖో కోర్ట్, వాలీబాల్, అదేవిధంగా బార్స్ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మన విద్యానగర్ మార్కెట్ ప్రజలందరికీ కూడా తెలుసు, జగిత్యాల పట్టణ ప్రజలందరికీ. దాదాపుగా ఒక 15 సంవత్సరాలు గత పాలకుల నిర్లక్ష్యంతో కావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే అంతకుముందు చేసిన నాయకులు ఎలా డెవలప్ చేస్తాము, ఎలా డెవలప్ కావాలి అంటే వారి సొంత రాజకీయాలు చూసుకుంటారు తప్ప ప్రజల సంక్షేమం, ప్రజల సౌకర్యాలు చూసుకోరు. సంజయన గారు వచ్చిన తర్వాత వారి సహకారంతోనే మా కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ దగ్గర ఉండి చుక్క నవీన్ గారు కానీ, సింగరావు గారు అని, జగన్ గారు అని, బండారు నరేంద్ర బాబు, సమీ నసీం బాబు వీళ్ళందరూ కూడా దగ్గర ఉండి ఇవన్నీ కూడా మోటివేట్ చేశారు ప్రజలందరినీ ఇక్కడ ఓపెన్ చేయడానికి. అందరూ కూడా మా చుట్టుపక్కల గౌరవ కౌన్సిల్ సభ్యులు, నాయకులు కూడా సహకరించడం జరిగింది. వారందరి సహకారంతో ఈరోజు విద్యానగర్ మార్కెట్ హోల్సేల్ మరియు రీటైల్గా కూడా సక్సెస్ఫుల్గా కూడా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల వార్డు ఒక 10-15 వార్డ్ ప్రజలందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. చాలా మంది కూడా మొన్న ఒక యువకుడు వచ్చి చెప్తున్నాడు, మంచి కాన్సెప్ట్, క్రీడల్లో మనం అందరం ఒలింపిక్స్ లో మంచి పథకాలు రాలేదని అనుకుంటుంటాం. కానీ ఈ ఐడియా వల్ల, ఈ కాన్సెప్ట్ వల్ల చిన్నతనం నుంచి ఇప్పుడు చూస్తే మేము స్టేడియంలోకి వెళ్తే చిన్న చిన్న పిల్లలు అందరూ, మన పిల్లలు చక్కగా బాస్కెట్బాల్ ట్రైనింగ్ అన్ని చేస్తున్నారు.
ఇప్పుడు వేరే ఖోఖో ఇట్లాంటి టీమ్స్ లాంగ్ జంప్ ఇవన్నీ చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. స్ట్రెస్ నుంచి ఈ మొబైల్ కెమెరాస్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలు దాన్ని తట్టుకొని పోతున్నారు. ఇప్పుడు ఈ క్రీడా ప్రాంగణంలో ఉండడం వల్ల బయటికి వచ్చి కనీసం ఆడుకుంటారు, సోషల్ లైఫ్ ఒక జనంతో ఎలా కలవాలి, టీమ్ స్పిరిట్ అంటే ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకుంటారు. ప్లస్ ఇక్కడ ఏదైతే ఫిష్ మార్కెట్ ఇప్పుడు డీటెయిల్గా చెప్పడం జరిగింది చైర్పర్సన్ గారు, నీ పరిశుభ్ర వాతావరణంలో ఇంత చక్కగా ఇది ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఆల్రెడీ మనం చూస్తున్నాం బయట అపరిశుభ్ర వాతావరణం తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఇవన్నీ వస్తున్నాయి. మన ఆయు ప్రమాణం నాకంటే డాక్టర్ గారు ఇంకా మీ బాగా చెప్పగలుగుతారు, మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు కాబట్టి. సో దానివల్ల ఈ ఎస్పెషల్లీ కరోనా టైం వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చి మనం అందరిలో కూడా వ్యక్తిగత శుభ్రత అనేది ఇంప్రూవ్ అయింది. అదే మీరు ఒప్పుకున్న ఒప్పుకున్న అది వాస్తవము. సో నాకు తెలిసి వినియోగదారులు కూడా శుభ్రమైన వాతావరణంలో కొనుక్కోవడానికి ఇష్టపడతారు. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉంది అని చెప్పి మీడియా వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఇంత కష్టపడి మీరు పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉంది అని మనం ఒక పబ్లిసిటీ లాగా ఇస్తే బయట కొనే వాళ్ళు కూడా మేము మానేస్తాము. ఈ మార్కెట్కి వచ్చి తక్కువ ధరలో మంచి ఫ్రెష్గా అవైలబుల్ ఉంటుంది అన్న విషయాన్ని మేము చాలా సంతోషం. చాలా కష్టపడితే ఈ పని జరుగుతుంది. ఇంతకుముందు మాటల చెప్పాను ఏదో వాటికైనా పని కాదు. 2002 ప్రాంతంలో బ్రహ్మాండంగా ఆరాడు దాదాపు 50 లక్షల ఖర్చు పెట్టి చేస్తే ఏ రకంగా శిథిలావస్థలు చేరిందో మనందరం కూడా చూసినాం. నేను ఇదే ప్రాంతంలో నా కోసం కొద్దిగా కష్టపడ్డ యువకుడు ఇల్లు లేకుంటుంటే అక్కడ వాళ్ళ తల్లి చనిపోతే అక్కడ కట్టుకుని ఉండేది. కొన్ని రోజులేమో ఒక పార్టీ నాయకుడికి కళ్యాణ మండపంకు లీజుకి ఇచ్చాడు. మున్సిపాలిటీకి ఏం ఆదాయం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇట్లాంటివి జరిగినాయి. కొన్ని రోజులు కదా ఇట్లా నడిస్తే కొన్ని రోజులు అక్కడ చివరిగా ఇట్లయితే లాభం లేదని చెప్పి గంటగారిని ఇంకా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అప్పటి నుంచి నిరంతరం ఒక చిన్న పోరాటం అయినట్టే అయింది. అయిన సందర్భంలో టవర్కాడ ఒకటే ఒక మార్కెట్ ఉంటే అప్పుడు ఈ మార్కెట్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఈ పాలకవర్గం రాకముందు ఎంత చేస్తే మళ్ళీ పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా అందరం సమిష్టిగా చేపల కోసం కూడా ఇది వేసుకున్నాం. ఆ షెడ్ నిర్మాణానికి దాదాపు 20 లక్షల పైన ఖర్చు అయింది. ఇప్పుడు 10 లక్షలతో కింద అంతా కూడా సిమెంట్ వేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ వీడియో కనుక వచ్చింది. దాదాపు 30,000 జనాభా ఉన్నాయి ఈ ప్రాంతం. ఇదే మామూలు ఏరియా కాదు. 10 మంది కౌన్సిలర్లు మర్చిపోయి ఇంకా నవీలు మన నారాయణ రెడ్డి అన్న ఆ ఏరియా కూడా ఇళ్ళకే కవర్ అవుతారు. ఈ ప్రాంతం అంతా కూడా మార్కెట్ ఇక్కడికే వస్తూ ఉంటారు. మరి ఇటువంటి మార్కెట్ చూడండి, మహిళలకు పురుషులకు బాత్రూమ్లు కొంచెం ముందర ఆఫీస్ రూమ్ వెయిటింగ్ హాల్ అంటే ఒక పద్ధతి ప్రకారం కట్టిన మార్కెట్ను వివిధ రాజకీయ కోణంలో చూసి మూసేసారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు మేము అందరం ఎస్సీ కార్పొరేషన్ అంటుంటుండే వాళ్ళు కూడా ఊరికే మాది మాకు కావాలనడం. ఇప్పుడు ఆ మోడీ మీద కూర్చుంటారు అది కూడా ఏంది ఆ రోడ్డు వెడల్పుల భాగంలో మొత్తం ఎక్కడ తీసుకుంటారో ఆయనతో కొద్దిగా దుమ్ము పట్టకుంటుంది. లేకపోతే పూర్తిగా చేపలు ఉన్న సంగతి ఏమో మా మత్స్య కార్మికులకైతే బజార్ దుమ్ము అంతా నోటకమే ఆ కూర్చున్నంత సేపు వచ్చే పొగ దుమ్ము అంతా కూడా మత్స్యకార్మికులు పోతుంది. కాబట్టి ఈ సందర్భంలో మా మత్స్యకార్మికులు చాలా సహకరించారు. మీరు సహకరించి మేము వస్తామనిప్పటికే ఇది అలా కట్టినాం. ఇవాళ 5 అయింది. 5లో ఒక దాదాపు ఒక 15 మంది ఈ వంతుల ప్రకారం కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఎదురుగానే మళ్ళీ షెడ్స్ ఉన్నాయి, మంచి టైల్స్ ఉన్నాయి. ఆ పక్క క్లీనింగ్ చేసుకోవచ్చు, ఎదురుగా అమ్ముకోవచ్చు. ఎక్కడుంటే అక్కడికే వస్తారు. మేము బాగా దూరం కూడా పోతున్నాం, 100 అడుగుల లోపలికి వచ్చినాం. రేపటి నాడు మృగశిర కార్తీలో చేపలు వేసి ఉంటారు. చాలా మంది మన అమ్మకం ఉంటుంది ఆ రోజు చేపలు తీసుకోవాలని. అదేవిధంగా నేను మా కడికే సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, కుటుంబ సోదరులు కావచ్చు, ఎవరైతే మటన రోడ్డు మీద 6-7 అమ్ముకుంటారో అందరికందరు ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది, నాణ్యమైన మటన్ దొరుకుతుంది. ఇక్కడ మంచిగా ఇక్కడ శుభ్రంగా కూడా ఉండదు. ఎందుకంటే దుమ్ముల 7 ఉంటే కాడికొస్తారు. ఇంత 100 అడుగులా మటన్ వండుకునేందుకు విధానాల రోజులకి వెళ్ళి వచ్చిన గేడికల్ గిడికి రాడా. మరి ఏంది ఇంత మంచి పార్కింగ్ ఉన్నది, వేరే ఎంట్రెన్స్ ఉంది, అట్లా కూడా రావచ్చు. కాబట్టి మనము ప్రత్యేకంగా ఏదో చేయాల్సింది కూడా లేదు. 20 సంవత్సరాలు పాడవట్ల చూడండి, ఆ రేఖలన్నీ కూడా కొన్ని పాడైతున్నాయి. అవి కూడా మనం కొంత రిపేర్ చేయించాలి, తప్పకుండా చేయిద్దాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం పట్టణాలు బాగా చేయాలి. ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పట్టణ ప్రజలు అనేది సంజయ్ కుమార్ ఇక్కడ జయిత్యాల పెట్టింది కాదు, ఇది రాష్ట్ర అధినేత కష్టపడి సాధించిన తెలంగాణ సాధకుడు ఉద్యమకారుడు ఈనాడు ఇష్టపడి పాలిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు
వారి ఆకాంక్ష ఈ కొత్త మున్సిపల్ చట్టం. ఇవాళ పట్టణ ప్రజలకు పెట్టాలి కార్యక్రమం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే, ఈ యువ నాయకుడైన మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారి ఆదేశం ప్రకారం వారి సూచన ప్రకారం నడవాల్సి ఉంటుంది. నేను ఈ సందర్భంలో స్పెషల్ ఆఫీసర్ గారిని, అదేవిధంగా చైర్మన్ పర్సన్ గారిని, కమిషనర్ గారిని, నేను ఈ సందర్భంలో మాత్రం నేను తప్పకుండా మీరేం కూడా చూసా తప్పదు, ఒక 10 అంశాలపైన ప్రాతినిధ్యం ప్రత్యేకత చూపెట్టాలన్నారు, పాదయాత్ర చేయాలన్నారు, మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు, వైకుంఠ ధామాలు పరిశీలించాలన్నారు, ఇవన్నీ కూడా మనం చేసి తీరాల్సిందే అని చెప్పుకునే సందర్భాలు తెలియజేస్తాము. దీంట్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఇది నేను కొంచెం మెల్లగా తీవ్ర స్వరంతో చెప్పాము. ఇది మనం బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఈ పట్టణ ప్రతి కార్యక్రమాన్ని సూత్రమంత్రంగా కాదు, ఒక ఖచ్చితంగా మనం ఒక ప్రజలను మొబైల్ చేసి చేయాలి. రోజు 3 వాళ్ళు పొద్దుగాలు చేసుకుంటే సాయంత్రం మొత్తం రేపటి దానికోసం వి ఆల్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ ఎక్సర్సైజ్. రేపు ఏం చేయాలనేది ఇవాళ నిర్ణయం అయిపోవాలి. ఆ వాళ్ళు నాయకత్వం కావచ్చు, అక్కడ మన మహిళా సంఘాలు కావచ్చు, అక్కడ ఆశా వర్కర్లు కావచ్చు, ఆ ప్రాంతానికి చెందిన అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆ ప్రాంతానికి చెందిన మన వివిధ హోదాలను యువత మహిళలు వీళ్ళందరినీ కూడా మనం ఏకం చేయాల్సిన అవసరం ఉంది, కొంత వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది.